హరి గురు్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ మహా సరస్వత్య నమ శ్రీ గురుప్య నమ శ్రీమాత నమ సతపిషా నక్షత్రం గోస శీశు అనే అక్షర యొక్క అక్షరాలు ఉంటాయి కుంభరాశి వీరిది గో అక్షరం మీద గోవర్ధన్ గోపి గోపిక గోదావరి అనేటువంటి పేర్లతోని ఈ యొక్క కుంభరాశిలో ఉంటుంది సా అనే అక్షరం సారిక సరిత అట్లానే ఇంకా సారంగధర ఇవన్నీ కూడా రెండవ పాదంకి ఇస్తుంది సి సి అంటే మనము పేర్లు తక్కువ ఉన్నాయండి సీత అనే పేరు ఉంటుంది తర్వాత సీసు తర్వాత సు వచ్చేసి సుదర్శను మళ్ళీ సుధాకరు సుధాంశు మళ్ళీ సుధా ఇటువంటి పేర్లన్నీ కూడా శతభిషా నక్షత్రం కుంభరాశికి వస్తాయి నామాక్షరాలు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వరకైనా ఉంటే కనుక ఈ శతభిషా నక్షత్రం వాళ్ళ లక్షణాలు కూడా ఇవే ఉంటాయండి ఈ యొక్క శతభిషా నక్షత్రంకి వచ్చినట్టయితే శతతార అని కూడా పేరండి అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఈ శతతార అనేది మీకు అర్థమయ్యే శతతార అంటే వంద నక్షత్రాలు కలిపిన ఒక అంశాన్ని కాబట్టి శతతార అంటే వీళ్ళు మంచి అందంగా దేహ సౌష్ణం కళ్ళు కానీ మిరుముట్లు కురిచే కళ్ళు అట్లానే పొడగారి మంచి చెక్కిళ్ళు ఆ యొక్క కళ్ళు కూడా గోధుమ వర్ణంలో ఎక్కువగా ఉంటారు సున్నితమైనటువంటి శరీరము అట్లానే పొడగారి గుండ్రాటి ముఖము విశాల పాలభాగము అట్లానే అందమైన కనుబొమ్మలు నున్నటి ఈ యొక్క సన్నడైనటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి పెదవులు చేతులు కాలు కూడా ఉండటం కొద్దిగా ఈ విధంగా వీరు లోక ప్రసిద్ధులు అని చెప్పి చెప్పచ్చు ఈ యొక్క నక్షత్రం వారు ముఖ్యంగా చెప్పాలంటే వారి యొక్క పెత్తనం అనేటువంటి చలాయించడంలో కొంత ఎక్కువగా ఉంటుంది స్త్రీ పురుషాత్తులు ముఖ్యంగా ఒకవేళ పురుషాదుల్లోకి వస్తే కనుక సౌందర్యవంతుడు మంచి భార్య వస్తుంది ఇతను కొద్దిగా రహస్యంగా ఉంటాడు స్త్రీకి వచ్చినట్టయితే పెత్తనం చలాయించటము కొద్ది లోభత్వం ఉంటుంది దానం అంటే ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి కానీ ప్రతిసారి చేయడం అనేది కరెక్ట్ కాదంటుంది కొందరిని ప్రభావితం చేస్తుంది కూడా అంటే ఏంటంటే ప్రభావితం అంటే ఇక్కడ ఏదైనా ఒక పని పెట్టుకుంటే దాన్ని ప్రభావితం చేసేటువంటి లక్షణం దాని మీదనే ఫోకస్ చేయటం మీదనే దురదృష్టి పెట్టడం దురదృష్టితో చూడటం అటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది తండ్రికి సంబంధించినటువంటి సౌఖ్యం బాగా ఉంటుంది ఈ యొక్క నక్షత్రం జన్మించినటువంటి వారు అట్లానే ముఖ్యంగా వీళ్ళకి శత్రువుల్ని కూడా ఉదారంగా క్షమించగల సమర్థులు పోనీలే మన ఇబ్బంది పెట్టట్లే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పి ఇది కానీ తోబుట్టువులతో కొంత తగాదాలు పేచీలు రహస్యంగా ఉంటాయి బయట ఏమైనా కనపడకపోయినా లోగుట్టుగా లోపల ఉంటాయి కాబట్టి ఈ సోదర భావానికి వస్తే వీళ్ళకి కొద్దిగా రహస్యంగా ఇబ్బందులు అనేవి లోపాయగుట్టుగా నడుస్తూ ఉంటాయి అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి గొడవలుగా ఉంటాయి అట్లానే ఈ యొక్క శతభిషా నక్షత్ర వాళ్ళు పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడంలో చాలా నేర్పరి అంటే చివరిగా నేను చెప్పిందే జరిగింది అనే ఒక సూచనకి తెచ్చుకుంటారు ఏది చేసినా కూడా అట్లాగే వీళ్ళు ఆలోచించే శక్తి సామర్థ్యము ప్రతి సాహసం చేసే ప్రతి నిర్ణయం కూడా విజయం సాధించే ప్రయత్నం చేస్తారు ఎట్లయినా విజయం సాధించాలా నేను చెప్పిందే జరగాల అనేటువంటి సాధ్యమైనటువంటి దానికి చేస్తుంటారు తర్వాత లోకంలో గురించి కూడా వీళ్ళు పట్టించుకోరు నాకు లోకం ఏంటన్నా పోనీ మనం బాగున్నామా అనే ఆలోచనలో ఉండేటువంటి వారు పుత్ర పౌత్రాభివృద్ధి అంటే మనమల మనవరాళ్లతో మంచిగా ఉంటారు వీళ్ళు అట్లానే ఈయన ఈయనకు పుట్టే సంతానం వీళ్ళకు పుట్టే సంతానం శతమిషాక్షత్రం పుట్టే సంతానం ఎవరైతే ఉండరో వాళ్ళందరూ మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు కానీ వీళ్ళకి నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మంచి పదవుల్లో ఉంటారు ధనపరంగా ఇబ్బందులు ఉండవు ఈళ్ళ పెట్టిన సంతానం కూడా నలభై ఏళ్ళ తర్వాత మంచిగా ఒక స్థాయిలో ఉంటారు పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సంతానం కూడా అందరిలో వ్యాపారాలు ఏం చేసినా కూడా రాణింపు అనేది ఉంటుంది సంతానం కూడా అట్లానే వీళ్ళకి గణిత శాస్త్రము కొంతవరకు అంటే గణిత శాస్త్రం అంటే పెద్దనము కొంతవరకు ధనం పెరిగిన కొద్ది కొద్దిగా వదిలేయటం అనేది కలుగుతుంటుంది ధనం వచ్చేదాకా కష్టపడతారు బాగా ఎవరినైనా ఇట్లే చెలిపి చేష్టలతో కొంత ఆకట్టుకునే శక్తి సామర్థ్యం కూడా అంటే కొన్ని చిన్న చేష్టలు చేస్తూ కూడా ఆకట్టుకునే శక్తి సామర్థ్యం అట్రాక్షన్ అంటారు కదా అట్రాక్షన్గా బాగా అన్ని పనులు చేస్తారు నిగురు గప్పిన నిప్పు కోపానికి వస్తే మాత్రం నిగురు నిప్పుగా ఉంటారు మళ్ళీ అప్పుడే వీళ్ళకి కోపం అందికి పోయే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమంది జీవితంలో ఈ శతభిషా నక్షత్రం వారు అప్పుడప్పుడే కోపం వస్తుంది అప్పుడప్పుడే ఆ కోపాన్ని తగ్గించుకునేటువంటి సహజ లక్షణం కూడా వీరికి ఉంది కాబట్టి ఇటువంటి వారు చాలా స్త్రీ పురుషాదులు శతభిషా నక్షత్రం వారు సాక్షాత్తు ఆ యొక్క శతతార అంటే నిత్యము వెలిగేటువంటి వారు అని అర్థం ఒక వెలుగు వెలుగుతూ ఉంటారు ఈ శతభిషా నక్షత్రం వారు కాబట్టి ఈ నక్షత్రం వారికి ముఖ్యంగా అంటే అత్యధికమైన అభిమానం బంధువుల మీద కొద్దిగా ద్వేషభావం ఉంటుందండి కన కనబడిన ద్వేషం అది కూడా వీళ్ళకి ఏ ద్వేషభావాలున్నా కనబడరు బయట కనబడకుండా ద్వేషభావాలు చూపిస్తారు మనసులోనే పైకి మాత్రం అందరితో బాగున్నాం అనుకుంటారు లోపల ద్వేషభావాలు అనేటువంటివి ఉంటాయి శతభిషా నక్షత్ర జాతకులు కాబట్టి ఈ శతభిషా నక్షత్రం వారికి ముఖ్యంగా మనస్సులో ఒకటి పైన ఒకటి అనేటువంటి స్వరూపంగా ఉంటారు వీళ్ళు దైవభక్తి కూడా అంతే ఉంటుంది ఎవరినైనా ఇట్టే పసిగట్టే గుణం గలవారు అటువంటి నక్షత్రం ఈ శతభిషా నక్షత్రం ఈ శతభిషా నక్షత్రానికి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు నాలుగు పాదాలు ఉన్నాయండి నాలుగు పాదాలకు నాలుగు విధాలైనటువంటి లక్షణాలు ఉంటాయి ఒకటో పాదం వచ్చేసి మనకు ఉత్పన్నాంశ గురువు ఉన్నాడండి ఉత్పన్నాంశ గురువు అని అంటే గోబ్రాహ్మలని అట్లానే దేవతా భక్తుల్ని బాగా ఆరాధిస్తారు ఒకటో సత్యవంతులు స్థితప్రజ్ఞ గలవారు అంటే స్థిరమైనటువంటి తెలివితేటలు గలవారు అటువంటి వారు వీళ్ళు శుభమునందు నేర్పర్లు ఏదైనా శుభకార్యం చేయాలంటే వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిందే అభిమానము స్నేహము చాలా ఇష్టులుగా కలవారు విద్యా వినియమ సంపన్నం గలవారు బుద్ధి కుశలత కలవారు అంటే ఒకటో పాదము మనకు గురు ఉత్పన్నాంశ కాబట్టి చాలా సజ్జన సాంగత్యంగా ఉంటారు వీళ్ళు బంధుమిత్రాదుల్లో కూడా ప్రాణప్రదంగా కొందరుంటారు ఈ యొక్క ఒకటో పాదం వారు రెండవ పాదం వచ్చేటప్పటికి శని రెండవ రెండో అండి వీడు పిరికివాడు భయస్థుడు ద్రోహము చింత అధికంగా ఉన్నవాడు సామాన్య జీవితం గడిపేటువంటి వాడు అంటే ఈ రెండో పాదం వాడు స్వార్థ జీవితం అనేది అండి పిరికివాడు కూడా అంటే ధైర్య సాహసం ఎందుకులే వాళ్ళతో మన కోపం దేనికిలే ఏ కానీ అనే సర్దుబాటు చర్య అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి రెండవ పాదం వారికి అట్లానే కొంతవరకు వీళ్ళకు ఈ యొక్క భయం అంటే ఏం జరుగుతుందో ఏమో మన మాట అంటే అని ఒక భయం అనేది వీళ్ళకు ఉంటుంది అట్లానే వీరికి తల్లిదండ్రులంటే చాలా పట్ల గౌరవం ఉంటుంది కొంతవరకు అట్లానే ప్రతి పనికి ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ మనము మూడవ పాదం శతభిషా నక్షత్రం చూసినట్టయితే వీరికి భయాంశ శని అధిపతి అయ్యాడు పాపకార్యాల ఇష్టము అహంకార స్వభావులు గర్వము గలవారు నిర్ణయాలు స్వతంత్ర పరత్వంగా ఉన్నవాళ్ళు తన సొంత కార్యం నెరవేర్చుకునేటువంటి వారు అంటే పుత్ర అభివృద్ధి అంటే ముని మనిమనవల వరకు ఉండేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నవారు ఈ యొక్క మూడో పాదం వారు అంటే శక్తి సామర్థ్యాలు అంటే విజయం విన సంపద చాలా బాగుంటాయి వీళ్ళకి మూడో పాదం వారికి లోకంలో గూర్చి నాకు ఎందుకు అనేటువంటి స్వరూపులు ఈ యొక్క మూడో పాదం వారు ఈ నాలుగో పాదం అనేక భాషల ఎందు నేర్పర్లు గురువు అన్నాడంటే సౌమ్యాంశ అంటారు నాలుగోపాదం సత్యవిష నక్షత్రానికి తమ కార్యాలు నిర్వహించుకుంటారు విద్యాభినయ సంపన్నాలు ఉంటాయి సమయస్ఫూర్తి గౌరవ మర్యాదలు అత్యధికంగా ఉంటాయి వీళ్ళకి సామాన్య ధోరణి సాహిత్య రంగాలు కళారంగాల్లో బాగా రాణింపు ఉంటాయి అభిమాన శాస్త్రం శాస్త్ర పరిశోధన అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి వారు ముఖ్యంగా మొత్తం మీద వీరికి ఈ సతభిషా నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చేటప్పటికీ మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు అట్లానే గాల్ బ్లాడర్ కానీ ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయండి పురుషులకు వచ్చేటప్పటికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి ఈ సతభిషా నక్షత్ర జాతకులు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు నిత్యము కూడా ఆ రుద్రుడిని ఆరాధన చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అట్లానే రుద్రారాధన ఎక్కడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు శివుడు గుళ్ళోకి తోచిన యథాశక్తి దక్షిణిచ్చే దండం పెట్టుకోవటం దన్న ఆ స్వామివారికి రాయటం చాలా విశేషమైనటువంటి సాంప్రదాయం చేసుకోవటం వల్ల వీళ్ళకి చాలా మంచిదైనటువంటి సూచన శతభిషా నక్షత్రానికి మొత్తం మీద నక్షత్రం వారు చూసినట్టయితే ఈ నాలుగు పాదాల వారు కూడా వీళ్ళకి నలభై ఏళ్ళు అంటే కొంతమందికి తొందరగా అవుతుందండి ఇరవై రెండు ఏళ్ళకి కొంతమందికి ఇరవై ముప్పై తొమ్మిది ముప్పై ఏళ్ళు అయ్యే వరకు కూడా పెళ్ళి అవుతుంది ఆలస్య వివాహాలు ఉన్నాయి శీఘ్ర వివాహాలు ఉన్నాయి వీళ్ళకి కొంతవరకు వీళ్ళకి ఏంటంటే చెప్పాను కదా ఆ వివాహాలంటే వీళ్ళకి జాతక చక్రాన్ని బట్టి ఉంటుంది కాబట్టి సదవిష నక్షత్రం వారు ఎప్పుడు నిత్యము రుద్ర ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అందుకని శివాలయ శివ దర్శనం చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి శతభిషా నక్షత్రానికి పరిపూర్ణమైనటువంటి జీవితానికి శివారాధన చాలా మేలు చేస్తుంది శతభిషా నక్షత్రానికి